శాంతి. స్వయం జ్ఞాన సాగరుడే మనకి టీచర్ ఈరోజు చదివిస్తూ ఉన్నారు. బాబా ఈరోజటి మురళిలో ఈ చదువు యొక్క ప్రాముఖ్యతను వినిపించారు. ఈ చదువులోని ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క జ్ఞానరత్నము వెలకట్టలేనిది. ఇది మన జీవితాన్ని పరివర్తన చేస్తుంది. దీని విలువను తెలుసుకొని బాగా చదువుకోవాలి అన్నారు. ఈ చదువును నిర్లక్ష్యం చేయకూడదు, ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. స్వయం భగవంతుడు చదివిస్తున్నారు కాబట్టి చదువుకొని. బాబా అయితే ఇంకా ఈరోజు ఏమన్నారంటే, నేను ట్యూషన్ చెప్తున్నాను, మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు మీకు ట్యూషన్ ఇది అంటే, ప్రత్యేకంగా ఒక్కొక్కరికి కూర్చోబెట్టి చెప్తారు కదా ట్యూషన్లో, అలా బాబా పర్సనల్గా కూడా మనకు చెప్తున్నారు. ఈ చదువు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, భవిష్యత్తు అనేక జన్మల ప్రారంభాన్ని తయారు చేసేటువంటిది అన్నారు. బాబా యొక్క మహావాక్యాలని ఏకాగ్రంగా విందాము. ఇది 13th May మురళి. మీటి బచ్చే తుమ్ యహా మనుష్య సే దేవతా బన్నే కి ట్యూషన్ లేని ఆయే హో, కౌడీ సే హీరా బన్ రహే హో. మధురమైన పిల్లలు, మీరిక్కడ మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు. గవ్వల నుండి వజ్రంలాగా తయారవుతున్నారు. మధురమైన పిల్లలు, మీరిక్కడకు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసి ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు అంటే గవ్వల నుండి వజ్రంలాగా తయారవుతూ ఉన్నారు. ట్యూషన్ అనేది చదువు కాకుండా, అంటే చదివే కాకుండా ఎక్స్ట్రాగా చదువుకోవడం కోసం, ఎక్స్ట్రా నాలెడ్జ్ని గెయిన్ చేయడం కోసం, బాగా గ్యాలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి తీసుకుంటారు. అయితే ఓవరాల్గా మనకి జ్ఞానం అర్థమైపోయింది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయాలి, ఆత్మను పావనంగా చేసుకోవాలి, యోగంలో ఉండాలి అని. కానీ రోజు మురళి వింటూ ఉంటాం కదా, రోజు ప్రత్యేకంగా మనం జ్ఞానాన్ని వింటాం. ఎందుకు అంటే ఇది ఎక్స్ట్రా ట్యూషన్ లాంటిది. మనకి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు బాబా యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ. ఒక్కొక్కరికి బాబా కూర్చోబెట్టి చెప్తూ ఉన్నారు. గవ్వల్లాగా ఉన్నటువంటి వారు దీనితో వజ్రంలా తయారవుతారు. ప్రశ్న, తుమ్ బచ్చం కో ఇస్ పడాయి మే కోయి బి ఖర్చా నహీ లగ్తా హే క్యూ. పిల్లలైన మీరు ఈ చదువు చదువుకోవడానికి ఎటువంటి ఖర్చు ఉండదు. ఎందుకు? దీనికోసం ఏమైనా ట్యూషన్ ఫీజ్, స్కూల్ ఫీజ్ కడుతున్నారా? ఈ చదువులో ఖర్చు ఏమీ లేదు. ఎందుకు అంటున్నారు? జవాబు, క్యూంకి తుమారా బాప్ హీ టీచర్ హే. ఎందుకంటే మీ తండ్రి ఇక్కడ టీచర్. బాప్ బచ్చోన్ సే ఖర్చా కైసే లేగా. తండ్రి పిల్లల నుండి ఫీజ్ ఎలా తీసుకుంటాడు? బాప్ కా బచ్చా బనే గోద్మీ ఆయే తువర్సీకి హక్దార్ బనే. బాబాకు పిల్లలుగా అయ్యారు, బాబా ఒడిలోకి వచ్చారు అంటే వారసత్వానికి హక్కుదారులు అవుతారు. మీరు పిల్లలు ఏ ఖర్చు చేయకుండానే గవ్వల నుండి వజ్రంలా దేవతగా తయారవుతారు. భక్తి మే తీర్థ కరేంగే దాన్ పుణ్య కరేంగే తో ఖర్చా హీ ఖర్చా. భక్తిలో తీర్థయాత్రలు చేయటం, దాన పుణ్యాదులు చేయడంలో ఖర్చే ఖర్చు ఉంది. యహాతో బా బచ్చుంకో రాజై దేతే హే. ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యాన్ని ఇస్తున్నారు. సారా వర్సా ముఫ్త్ మీ దేతే హే. మొత్తం వారసత్వాన్ని బాబా ఉచితంగా ఇస్తున్నారు. పావన్ బనో ఓర్ వర్సాలో. మీరు పావనంగా అవ్వండి, వారసత్వాన్ని తీసుకోండి. ఖర్చు పెట్టేదేమీ లేదు ఇక్కడ. ఇంకా మీరే మీ భాగ్యాన్ని తయారు చేసుకోవడం కోసం మీరేమైనా బ్యాంక్లో వేసుకుంటే బ్యాంక్లో దాచుకున్నటువంటి డబ్బును ఖర్చు అనుకోరు ఎవరు. బ్యాంక్లో వేసుకున్నాను అనుకుంటారు. అలా మీరు ఏదైనా సఫలం చేసుకుంటే అది వేరు. కానీ ప్రత్యేకంగా చదువుకు బాబా ఫీజు ఏమీ పెట్టలేదు. ఓం శాంతి. బచ్చే సమస్తే హే హమ్ స్టూడెంట్ హే. పిల్లలకు అర్థమవుతుంది మేము విద్యార్థులము. బాబ్కే స్టూడెంట్ క్యా పడ్ రహే హో. ఈ తండ్రికి పిల్లలైన మీరు ఏం చదువుకుంటున్నారు? హమ్ మనుష్య సే దేవతా బన్నేకి ట్యూషన్ లే రహే హే.
మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు ట్యూషన్ తీసుకుంటూ ఉన్నాం. హమాత్మయే పరంపిత పరమాత్మసి ట్యూషన్ లే రహే. మనం ఆత్మలం పరంపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటూ ఉన్నాం. అభి సమజ్ గయే కి జనం బై జనం అప్నికు దేహ సమజ్తేతే నాకి ఆత్మ. ఇప్పుడు అర్థమైంది, ఇంతకుముందు జన్మ జన్మలుగా మనం స్వయాన్ని దేహం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ పొరపాటు చేయకూడదు. ఇప్పుడైతే అనుభవం వచ్చేసింది, నేను ఆత్మనే అన్నీ చేస్తున్నాను, నేనే ఈ శరీరానికి యజమానిని, నేను ఈ దేహం కాదు, దీన్ని నడిపిస్తున్నాను అని. వాళ్ళకిక్ బాప్ ఫిర్ ట్యూషన్ కే లియే ఔర్ జగా భేజ్ దేతే హే, సద్గతి కే లియే ఔర్ జగా భేజ్ దేతే హే. లౌకిక తండ్రి అయితే పిల్లలని ట్యూషన్ కోసం ఒక చోటికి పంపిస్తారు, సద్గతి కోసం గురువుల వద్దకి ఇంకో చోటికి పంపిస్తారు. తండ్రి వృద్ధుడవుతే ఇక వానప్రస్థంలోకి వెళ్ళాలి అని మనసులో కోరిక కలుగుతుంది, కానీ వానప్రస్థం అర్థమే వారికి తెలియదు. వానికి అతీతంగా ఎలా వెళ్ళగలుగుతారు? ఆ విషయమే వారి బుద్ధిలో రాదు. ఇప్పుడైతే మీరు పతితంగా అయ్యారు, ఎక్కడి నుండైతే ఆత్మలన్నీ పరంధామం నుండి వచ్చాయో మళ్ళీ అక్కడికే ఆత్మలు వెళ్ళాలి. అక్కడ మనం పావనంగా ఉండేవారిమే, అక్కడి నుండి పాత్ర వహిస్తూ క్రిందకు వచ్చి పతితంగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ పావనంగా ఎలా అవ్వటం? పిలుస్తూ ఉన్నారు కదా, హే పతిత పావన అని. మరి గురువులనైతే ఎవరు పతిత పావన అని అనలేరు. ఒకరిని గురువుగా చేసుకున్న తర్వాత కూడా వారిలోనే పూర్తి నిశ్చయం ఏర్పడదు. ఇసిలియే జాంచ్ కర్తే హే ఐసా కోయి గురు మిలే జో హమ్కో అప్నే ఘర్ అథవా వాన్ ప్రస్థ అవస్థా మే పహుంచాయ్. అందుకే పరిశీలన చేస్తూ ఉంటారు, మాకు ఎలాంటి గురువు దొరకాలంటే మాకు ముక్తిదారిని అంటే ఇంటి దారిని మరియు వానప్రస్థ స్థితికి చేర్చాలి. ఇంటి దారిని చూపించాలి, ఇంటికి చేర్చాలి, వానప్రస్థ స్థితికి చేర్చాలి అని కోరుకుంటా. దానికోసమే చాలా యుక్తులను రచిస్తారు. జహా సునా ఫలానీకి బహుత్ మహిమా హే వహా చలే జాయింగే. ఎక్కడైనా ఫలానా గురువుగారికి బాగా మహిమ ఉంది అని అంటే అక్కడికి వెళ్ళిపోతారు. జో ఇస్ జాడ్కా శాప్లింగ్ హే ఉన్కు తుమారే జ్ఞాన్కా తీర్ లగ్ జాతా హే. ఎవరైతే ఈ వృక్షం యొక్క అంటుతో జన్మ తీసుకున్న వారు ఉంటారో వాళ్ళకి తప్పకుండా జ్ఞాన బాణం తగులుతుంది. ఇదైతే కరెక్ట్ విషయం వీళ్ళు చెప్తున్నారు అని నమ్ముతారు. నిజంగా ఇప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలనుకుంటున్నారు కదా, ఏ కోయి బడీ బాత్ నహీ హే. మరి వానప్రస్థంలోకి వెళ్ళడం ఏమి గొప్ప విషయం కాదు. టీచర్ విషయంలో అయితే స్కూల్లో చదివించడం టీచర్కి గొప్ప విషయం ఏమీ కాదు అంటారు కదా. భక్తుంకో క్యా చెయ్యే, భక్తులకేం కావాలి మరి, ఏ బి కిసికో పతా నహీ. ఇది కూడా ఎవరికీ తెలియటం లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమైంది, ఈ డ్రామా చక్రాన్ని మీరే మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. మీకు అర్థమవుతుంది కదా, బాబానే వారసత్వాన్ని ఒకప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇస్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి అదే స్థితిలోకి మనం రావాలి. అది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యమైన విషయము పావనంగా తయారవ్వాలి. దీనికోసమే బాబాని జ్ఞాపకం చేయాలి. ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్నాం కదా పావనంగా, మళ్ళీ ఇప్పుడు అలా తయారవ్వాలి. లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తున్నారు, పారలౌకిక తండ్రి గురించి ఎవరికీ తెలియదు. డిఫికల్ట్ బిహే. పారలౌకిక తండ్రిని తెలుసుకోవడము కొంచెం కష్టమే, కష్టంలోకెళ్ళ కష్టం అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయడం ఇది అన్నింటికంటే సహజాతి సహజమైన విషయం, అలాగే డిఫికల్ట్లో డిఫికల్ట్ విషయం. కష్టంలో కష్టం ఉంది, ఇందులో సహజంలో చాలా సహజం కూడా ఉంది. ఆత్మ ఇత్నా చోటా సితారా హే, బాపి సితారా హే. ఆత్మ ఎంత చిన్న నక్షత్రము, బాప కూడా ఒక నక్షత్రమే. వారు సంపూర్ణ పవిత్ర ఆత్మ, మరి ఆత్మేమో సంపూర్ణ అపవిత్రంగా ఉంది. సంపూర్ణ పవిత్రంగా ఉన్నవారి సాంగత్యము తీరానికి చేరుస్తుంది. అది కూడా ఒక్కరిదే ఆ సాంగత్యం ఉంది. సంపూర్ణ పవిత్రంగా ఉన్నది ఒక్క శివబాబా మాత్రమే, వారి సాంగత్యమే తీరానికి చేరుస్తుంది. సాంగత్యం కావాలి కదా తప్పనిసరిగా. త
తర్వాత చెడు సాంగత్యం కూడా లభిస్తుంది. 5 వికారాల రావణుడిది, దానిని రావణ సాంప్రదాయం అంటారు. మీరిప్పుడు రామ సాంప్రదాయం వారిగా అవుతున్నారు. మీరు రామ సాంప్రదాయం వారిగా అవుతే మళ్ళీ రావణ సాంప్రదాయం వారిగా ఉండరు కదా. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. రాముడని భగవంతుణ్ణి అంటారు. భగవంతుడే వచ్చి రామరాజ్య స్థాపన చేస్తున్నారు, అనగా సూర్యవంశీ రాజ్య స్థాపన చేస్తున్నారు. రామ్ రాజ్య భీ నహీ కహెంగే పరంతు సమ్జానే మే సహజ్ హోతా హే రామరాజ్ ఔర్ రావణ్ రాజ్. యాక్చువల్గా లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది ముందు సత్యుగంలో. రామరాజ్యం అని అనము, కానీ అర్థం చేయించడానికి రాముడు రావణుడు అనడం ఈజీగా ఉంది కదా. ఈ ద్వాపర కలియుగాలని రావణ రాజ్యం అని, సత్య త్రేతాయుగాలని రామరాజ్యం అనడం బాగుంటుంది కాబట్టి అలా చెప్తున్నారు. వాస్తవంగా అయితే సత్యుగంలో సూర్యవంశస్థుల యొక్క రాజ్యం ఉంటుంది. మీ దగ్గర ఒక పుస్తకం కూడా ఉంది, వజ్రతుల్యమైనటువంటి జీవితాన్ని తయారు చేసుకోవడం ఎలా. ఆ పుస్తకంలో చాలా విషయాలను రాశారు. ఇప్పుడు వజ్రతుల్యమైన జీవితం అని దేన్ని అంటారు? మనుషులకేం తెలుసు, మీకు తప్ప. వజ్రతుల్యమైనటువంటి దేవతా జీవితాన్ని తయారు చేసుకోవడం ఎలానో ఆ విషయాన్ని రాయాలి అంటున్నారు. దేవతాక్షరం యాడ్ చేయాలి. మీకు రియలైజేషన్ కలుగుతుంది, మీరు వజ్రతుల్యమైన జీవితాన్ని ఇక్కడే తయారు చేసుకుంటున్నారు అని. బాబా తప్ప అలాంటి జీవితాన్ని ఇంకెవరూ తయారు చేయలేరు. పుస్తకం ఎంత బాగుంది, అందులో ఈ పదాలని తప్పక యాడ్ చేయండి అంటున్నారు. మీరు ఆసురి గవ్వతుల్యమైనటువంటి జన్మ నుండి దేవత వజ్రతుల్యమైనటువంటి జన్మను ఒక్క సెకండ్లో ప్రాప్తించుకోవచ్చు, అది కూడా పైసా ఖర్చు లేకుండా. పిల్లలు తండ్రి వద్ద జన్మ తీసుకున్నారంటే తండ్రి దగ్గరున్న ఆస్తికి వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. పిల్లలు ఏమైనా ఖర్చు చేస్తారా? ఏమీ చేయకుండానే వారసుడు అవుతారు కదా. ఒడిలోకి వచ్చారంటే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఖర్చంతా తండ్రే భరిస్తాడు. ఆ పిల్లవాడు జన్మ తీసుకోగానే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందా తండ్రి? కానీ ఆ పిల్లవాడు ఏ ఖర్చు చేయకుండానే తండ్రి దగ్గరున్న ఆస్తికి అన్నింటికి వారసుడు అవుతాడు. ఇప్పుడు మీరేం ఖర్చు చేశారని? బాబా పిల్లలుగా అవడంతో ఏమైనా ఖర్చు పెట్టారా? లేదు కదా. ఈ విధంగా లౌకికంలో కూడా తండ్రి వద్ద జన్మ తీసుకున్న తర్వాత ఆ పిల్లవాడేమీ ఖర్చు చేసే పని ఉండదు. అలాగే పారలౌకిక తండ్రి వద్ద కూడా మీరు జన్మ తీసుకున్నాక మీరేమీ ఖర్చు చేసేది ఉండదు. ఇక్కడ తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తారు. చదివించి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. తుమ్ కోయి చోటే బచేతో నహీ హో తుమ్ బడే హో. మీరేమీ అయినా చిన్నపిల్లలు కాదు కదా, మీరు పెద్దవాళ్ళు. తండ్రి పిల్లలుగా అవ్వడంతో తండ్రి సలహాని ఇస్తారు. మీరు మీ రాజధాని కోసం ఖర్చు చేసుకుంటున్నారు, మీకు మీరే స్థాపన చేసుకుంటున్నారు. ఇందులో తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. ఖర్చాతో కుచ్బీ నహీ లగ్తా, ఖర్చేమీ లేదు ఇందులో. గంగా స్నానాలకి వెళ్తారు, తీర్థయాత్రలకి వెళ్తారు, ఖర్చు ఎంతో పెట్టాల్సి వస్తుంది కదా. మీకు ఇక్కడ బాబా పైన నిశ్చయం ఏర్పడింది. ఈ నిశ్చయం ఏర్పడగానే మీరేమైనా ఖర్చు చేశారా? మీ వద్ద సెంటర్స్కి ఎంతోమంది వస్తూ ఉంటారు. మీరు వారికి చెప్తారు, అనంతమైన తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకోండి, దీనికోసం వారిని జ్ఞాపకం చెయ్యండి అని. తండ్రి కదా, మరి తండ్రి స్వయంగా చెప్తున్నారు, నా వారసత్వం మీకు కావాలి అనుకుంటే పతితుల నుండి పావనంగా కండి. మరి పావనమైన వారే విశ్వానికి యజమానిగా కాగలుగుతారు. ఇది కూడా మీకు తెలుసు కదా, తండ్రి వైకుంఠ స్థాపన చేస్తూ ఉన్నారు. తెలివైన పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. ఆ చదువులో ఖర్చెంతో ఉంటుంది, ఇక్కడైతే ఖర్చేమీ లేదు. ఆత్మ నేను అవినాశిని అని అర్థం చేసుకుంటుంది. ఈ శరీరము వినాశనం అయిపోతుంది. బాల్బత్యాది సబ్ వినాశ్ హో జాయెంగే. పిల్లలు మనుమళ్ళు అందరూ వినాశనం అయిపోతారు. మంచిది, మరి ఇంత ధనం కూడబెట్టుకున్నది ఏం చెయ్యాలి? ఆలోచన అయితే వస్తుంది కదా, జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బంతా కళ్ళ ముందు మట్టిలో కలిసిపోవడం ఏంటి? ఆలోచన వస్తుంది కదా.
అందుకే బాబా సఫలం చేసుకోండి, ఇక్కడ బ్యాంక్ ఒకటి తెరిచాను, ఆ బ్యాంక్లో మీరు పెట్టుకోండి. దాంతో ఏమవుతుంది, భవిష్యత్తు జన్మల కోసం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరైనా షావుకారులు ఉంటే, సపోజ్ వాళ్ళకి ఎవ్వరూ లేరనుకోండి, జ్ఞానం లభించిందనుకోండి, వాళ్ళకేమనిపిస్తుంది, ఈ పరిస్థితిలో నేను ధనమంతా ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తారు కదా. చదువు అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్, బాబా ముందుగానే తెలియజేశారు. అబ్రహం లింకన్ ఉండేవాడు చాలా పేద కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. రాత్రి మేల్కొని చదువుకునేవాడు ఆయన. చదివి చదివి ఎంత చురుకుగా తెలివిగలవాడిగా అయ్యాడంటే, ఒకరోజు అమెరికా ప్రెసిడెంట్గా మారాడు. ఖర్చేమైనా చేశాడా? లేదు కదా, బాగా చదువుకున్నాడు కదా. చాలామంది అలా పేదవాళ్ళు ఉంటారు, వారి నుండి గవర్నమెంట్ కూడా ఏమీ డబ్బు తీసుకోదు. వాళ్ళకు ఉచితంగా చదువుకునేటువంటి సౌకర్యాన్ని గవర్నమెంట్ కల్పిస్తుంది. ఇలా ఎంతోమంది చదువుకొని ఏ ఖర్చు లేకుండానే ఉచితంగా ఫ్రీగా ప్రెసిడెంట్ అయిపోయారు. ఎంత పెద్ద పదవిని పొందాడాయన. ఇలా బాబా అబ్రహం లింకన్ గురించి చెప్తున్నారు, ఈ గవర్నమెంట్లో కూడా మీరు ఖర్చేమీ చేసే పని లేదు అంటున్నారు. సమస్య హే దునియా మే సబ్ గరీబ్ హే. బాబా అంటున్నారు, ప్రపంచంలో అందరూ పేదవాళ్ళే ఉన్నారు కదా, భలే ఎంత షావుకారులు అయినప్పటికీ, లక్షాధికారులు కోటీశ్వరులు ఉన్నప్పటికీ బాబా దృష్టిలో అందరూ పేదవారే. బాబా అందరినీ షావుకారులుగా చేస్తున్నారు. ఎంత డబ్బైనా ఉండవచ్చు మీ దగ్గర, మీకు తెలుసు ఇంకా కొద్ది రోజులే ఉండేది ఉంది అని, ఇదంతా మట్టిలో కలిసిపోయేది ఉంది. మరి అందరూ పేదవారిగానే ఉన్నారు కదా, మొత్తం ఆధారమంతా చదువు పైన ఉంది. తండ్రి పిల్లలకు చదివిస్తున్నారు, మరి తండ్రి పిల్లల దగ్గర ఏం తీసుకుంటారు, ఫీజు తీసుకుంటారా? నేను మీకు రోజు చదివిస్తున్నాను కదా అని తీసుకుంటారా? అలా తండ్రి అయితే పిల్లల్ని విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. మీకు తెలుసు కదా, మీరు భవిష్యత్తులో ఇలా గొప్ప పదవిని పొందుతారు. నేను వచ్చాను స్థాపన చేయడానికి. బ్యాడ్జ్లో కూడా ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. శుభాబా అంటారు, నా ఆత్మలో మొత్తం పాత్రంతా ఇమిడి ఉంది. ఎవరైతే వికారి పతితంగా అయ్యారో వారే బాబా దగ్గరికి వచ్చి పావనంగా అవుతారు. బాబా వాళ్ళనే పావనంగా చేస్తారు. ఇదైతే తెలుసు కదా, 5000 సంవత్సరాల పూర్వం కూడా బాబా నుండి మనం విశ్వం యొక్క రాజభాగ్యమునంతా తీసుకున్నాం. రథం అయితే బాబాకు తప్పనిసరిగా కావాలి, ఒకటి ఫిక్స్డ్ రథం ఉంటుంది కదా. మరి ఇదే బ్రహ్మ శరీరం, ఇది తయారై తయారవుతున్నటువంటి డ్రామా, ఇందులో మార్పులు జరగవు అంటారు. ఇతను ఒక వ్యాపారస్తుడిగా, వజ్రాల వ్యాపారిగా ఉండేది కదా, మరి ఇతను ఎలా ప్రజాపిత బ్రహ్మగా అయ్యాడు అని ఆశ్చర్యపోతారు. ఒక వ్యాపారి కదా, మా కళ్ళ ముందే మేము చూసాం కదా, ఒక డైమండ్ మర్చెంట్గా ఉండేటువంటి వాడు. మరి వజ్రాల వ్యాపారంలో కూడా ఒకటి ఇమిటేషన్ ఉంటుంది, ఒకటి రియల్ ఉంటుంది. మరి ఇక్కడైతే బాబా రియల్ వజ్రాలు ఇస్తున్నారు మనకి, జ్ఞానం యొక్క రత్నాలు, నిజమైనటువంటివి ఇవి, ఇవే సత్యమైనటువంటివి. వీటి ముందు ఆ అసత్యమైనటువంటి వజ్రాలు ఎందుకు? అందుకే వాటి విలువ అసలు ఏమీ లేనట్టుగానే రాళ్ళలాగే అనిపించి బ్రహ్మ బాబా ఏం చేశారు, ఆ వ్యాపారమే వదులుకున్నారు. జబ యహ రతన్ మిలే తో సంజా యే జవహరాత్ కా దందా తో కోయి కామ్ కా నహీ. జ్ఞానరత్నాలు అవినాశి రత్నాలు దొరికాక శివబాబా దాన్ని ఇస్తున్న తర్వాత బ్రహ్మ బాబా అనుకున్నారు, ఈ స్థూలమైనటువంటి రత్నాల వ్యాపారం నాకెందుకు అని. అవినాశి జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి 1,00,000 రూపాయల విలువ చేసేవి, మీకు అటువంటి రత్నాలు లభిస్తున్నాయి. ఈ జ్ఞానరత్నాలే సత్యంగా అవుతాయి. మీకు తెలుసు ఈ రత్నాలను బాబా ఇస్తున్నారు, మన జోలిని నింపుతున్నారు. ఇవి మనకి ఉచితంగా లభిస్తున్నాయి, ఖర్చేమీ పెట్టట్లేదు, మనమేం కొనుక్కోవట్లేదు జ్ఞానరత్నాలని. అక్కడైతే స్థూలమైన వజ్రాలు రత్నాలు మీ గోడలకు, తలుపులకు, కిటికీలకు, రూఫ్కి మొత్తం అలంకరించబడి ఉంటాయి. వాటికేం విలువ ఉంటుంది? వాల్యూ అనేది
తర్వాత కాలంలో పెరుగుతుంది. ఇప్పుడు ఉంది వజ్రాలకు ఒక్కొక్క వజ్రం కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. సత్యుగంలో అలాంటివి కుప్పలు కుప్పలుగా ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకుంటారు వజ్రాలతోనే. అక్కడైతే వజ్ర వైడూర్యాలు మీకోసం ఏమీ విలువలేనట్టే. ఇక్కడ పిల్లలు మీకు నిశ్చయం బాగా ఉండాలి. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇతను రూప్గా కూడా ఉన్నారు, బసంత్గా కూడా ఉన్నారు. బాబాదైతే చిన్న రూపం కదా, వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఈ జ్ఞాన రత్నాలు మనల్ని ధనవంతులుగా చేస్తాయి. మిగతా అమృతము లేక నీరు ఇటువంటి వర్షం ఏమీ లేదు అంటున్నారు. జ్ఞానమృత వర్షమే బాబా కురిపిస్తారు, కానీ స్థూలమైనటువంటి అమృతం అని ఏదైనా తీయటి తేనీరు పైనుండి కురుస్తుందా? అలాంటి వర్షం ఏమైనా ఉందా? లేదు. ఈ చదువులో నీళ్ళ యొక్క విషయమే లేదు అంటున్నారు. పావనంగా తయారవ్వడంలో ఖర్చేమీ ఉండదు. మీకు ఇప్పుడు వివేకం లభించింది, మీకు పతిత పావనుడు బాబా అనే విషయం అర్థమైంది కదా. మీరు యోగ బలంతో పావనంగా అవుతున్నారు. మీకు తెలుసు మీరు పావనమై పావన ప్రపంచానికి వెళ్తారు. మరి ఇది రైటా లేకపోతే వాళ్ళు చెప్పేది రైటా? ఈ అన్ని విషయాలు మీ బుద్ధిలో నడవాలి. డ్రామాలో భక్తి పాత్ర కూడా ఉండే ఉంది. బాబా అంటారు ఇప్పుడు మీరు పావనంగా ఈ పావన ప్రపంచానికి వెళ్ళాలి. ఎవరు పావనమవుతే వాళ్ళే వెళ్తారు. ఇక్కడే దాని మొక్కకు అంటు వేయడం జరుగుతుంది. కొత్త మొక్క యొక్క అంటు వేస్తున్నారు. కానీ ఎవరికైనా అర్థమవుతే కదా అంటున్నారు. వాళ్ళు ఇంకా ఊబిలోనే చిక్కుకుపోయి ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో ఆ రోజున ఓహో ప్రభు నీ లీల అపరమపారం అంటూ భగవంతుడి ముందు ప్రేస్ చేస్తూ అప్పుడుగానే రియలైజ్ అవుతారు. మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేస్తున్నారు. ఈ జ్ఞానము ఒకరోజు వార్తాపత్రికలన్నింటిలో వస్తుంది అంటున్నారు. ఆ రోజున రియలైజ్ అవుతారు నిజమే అని. ప్రత్యేకంగా ఈ చిత్రాలు వార్తాపత్రికలో కలర్లో వెయ్యాలి అంటున్నారు. అక్కడ రాయాలి, శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గానికి యజమానిగా లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తున్నారు అని. ఎలా తయారు చేస్తున్నారు? స్మృతి యాత్రతో. స్మృతి చేస్తూ చేస్తూ మీ లోపల ఉన్న తుప్పంతా వదిలిపోతుంది. తుమ్ కడే కడే సబ్కో ఏ రాస్తా బతా సత్య హో కి బాప్ కేతే హే మామీ కమ్ యాద్ కరో అప్నే కో ఆత్మా సమ్జో. మీరు నిలబడి నిలబడి కూడా అందరికీ దారి చూపించవచ్చు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరం పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయండి అని గడియ గడియ అందరికీ గుర్తు చేయించాలి. తర్వాత చూడాలి మనం ఈ విషయాలను చెప్పిన తర్వాత వాళ్ళ ముఖంలో మార్పు వస్తుందా లేదా అని. ఖచ్చితంగా వస్తుంది. మనం చెప్పగానే వాళ్ళ లోపల ఒక సంతోషం కలుగుతుంది. నేన్ పానీసే బీక్తే హే, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయా? అప్పుడు అర్థం చేసుకోండి మీకు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ బుద్ధిలో మీరు చెప్పింది కొంచెమైనా కూర్చుంది అని అప్పుడు మీరు అనుకోండి. పెహలే పెహలే ఏక్ బాత్ హీ సమ్జానీ హే, మొట్టమొదటైతే ఈ ఒక్క విషయమే అర్థం చేయించాలి. 5000 సంవత్సరాల పూర్వం కూడా బాబా చెప్పారు నిరంతరం నా స్మృతిలో ఉండండి అని. శివబాబా వచ్చారు, వారిదే శివ జయంతిని జరుపుతూ ఉన్నారు. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటానికే ఇది బాబా అర్థం చేయిస్తున్నారు. నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు పావనంగా అవుతారు అని. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విషయాలని బాగా అర్థం చేసుకొని ఇతరులకి అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి శివబాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా అనే అక్షరం ఎంత మధురమైనది. బాబా మరియు వారసత్వం, ఇంత నిశ్చయము పిల్లల్లో ఉండాలి. ఇది మనుష్యులను దేవతలుగా తయారు చేసే పాఠశాల. దేవతలు ఉండేదైతే పావనమైన ప్రపంచంలో, వారు పావనంగా ఉంటారు. ఇప్పుడు బాబా అన్న స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. మన్ మనాభవ. ఈ అక్షరాలు విన్నారు కదా? వినకపోతే బాబా వినిపిస్తున్నారు ఇప్పుడు. బాబా అంటారు నేనే పతిత పావనుని, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ తుప్పంతా వదిలిపోతుంది, సతో ప్రధానంగా అవుతారు. శ్రమ అయితే ఉంది ఇందులో. జ్ఞానం విషయంలోనే అందరు అంటారు కదా చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్ జ్ఞానం ఇది, కానీ ప్రాచీన యోగం యొక్క విషయం మాత్రం అర్థమే కావటం లేదు అంటారు. పావనంగా అవ్వడానికే
మీరు ఈ విషయాలను వినిపిస్తారు కానీ అర్థం చేసుకోరు. బాబా చెప్తారు, మీరందరు పతితంగా తమో ప్రధానంగా అయిపోయారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. మీరు ఆత్మలు వాస్తవంగా నాతోడే ఉండేటువంటి వారు, నాతో పాటే పరంధామంలో ఉండేవారు. మీరు ఇప్పుడు నన్ను పిలుస్తూ వచ్చారు, ఓ గాడ్ ఫాదర్ రండి అని. మరి ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నా మతం పైన నడవండి. ఇదైతే ఉన్నదే పతితుల నుండి పావనంగా తయారయ్యేందుకు మతం. బాబా శ్రీ మతం ఇస్తున్నారు పతితులను పావనంగా చేసేందుకు. మేహు సర్వశక్తిమాన్ ఎవర్ పావన్, నేను సర్వశక్తివంతుడను, సదా పావనమైన స్థితిలో ఉండేవాడిని. ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేయండి. దీనినే ప్రాచీన రాజయోగం అంటారు. మీరు వ్యాపార వ్యవహారాదులు భలే చేసుకోండి. మీ పిల్లలని మీ సంతానాన్ని సంభాళించుకోండి. వ్యాపార వ్యవహారాదులు కూడా చూసుకోండి, పిల్లల్ని కూడా సంభాళించండి. కేవలం బుద్ధి యోగం ఇతర అన్ని విషయాల నుండి తొలగించి నా వైపు జోడించండి. ఇదే అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం. ఇది అర్థం చేసుకోకపోతే మీకేమీ అర్థం కానట్లే. జ్ఞానం విషయంలో ఏమంటారు, చాలా బాగుంది, మంచి జ్ఞానం ఇస్తున్నారు, పవిత్రత కూడా బాగుంది అంటారు, కానీ నేను పవిత్రంగా ఉండలేను అని చెప్తారు. హమేషా కెలియే ఏ బాత్ సమస్తే నహి, ఎల్లకాలం పవిత్రంగా ఉండాలి అనేది అర్థం చేసుకోరు. దేవతలు సదా పవిత్రంగా ఉండేవారు, ఎలా ఉండేవారు అనేది వారికి తెలియదు. ఈ విషయాలు మొట్టమొదట అర్థం చేయించాలి. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, ఈ స్మృతితోనే పాపాలు తొలగుతాయి మరియు దేవతగా అవుతారు. అచ్చా మీటే మీటే సికిలతే బచ్చుం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహానీ బచ్చుం కో నమస్తే హమ్ రూహానీ బచ్చుం కి రూహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే మేరా పాపా మీటా పాపా ప్యారా పాపా శుక్రియా పాపా. ధారణ కోసం ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, స్వయాన్ని పేదవాడి నుండి షావుకారుగా తయారు చేసుకునేందుకు బాబా నుండి అవినాశి జ్ఞానరత్నాలని తీసుకోవాలి. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేసేది. వీటి విలువను తెలుసుకొని చదువు చదువుకోవాలి. ఈ చదువే సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉంది, సంపాదనకు ఆధారంగా ఉంది. దీనితోనే ఉన్నత పదవిని పొందాలి. సెకండ్ పాయింట్, రామ సాంప్రదాయంలో రావడానికి సంపూర్ణ పవిత్రంగా ఉన్నటువంటి బాబాను జ్ఞాపకం చేస్తూ వారి సాంగత్యమే చెయ్యాలి. చెడు సాంగత్యానికి సదా దూరంగా ఉండాలి. అన్ని వైపుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క బాబా వైపే జోడించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చదువు గురించి చెప్తున్నారు, సెకండ్ పాయింట్లో శివ బాబా స్మృతి, వారి సాంగత్యం. వరదానం, శక్తిశాలి యాద్ ద్వారా సెకండ్ మే పద్మం కి కమాయి జమా కర్నే వాలే పద్మా పదం భాగ్యశాలి భవ. శక్తిశాలి స్మృతి ద్వారా ఒక్క సెకండ్లో పద్మాల సంపాదన జమా చేసుకునేటువంటి పద్మా పదం భాగ్యశాలి భవ. వివరణ, మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఒక్క సెకండ్ యొక్క స్మృతితో పద్మాల సంపాదన జమా అవ్వాలి. ఎవరి ప్రతి అడుగులో పద్మాలు ఉంటాయో, వారి ఎన్ని పద్మాలు జమా చేసుకుంటారో అంత పద్మా పదం భాగ్యశాలిగా పిలువబడతారు. ఎవరికైనా చాలా మంచిగా సంపాదన జరిగితే వారి ముఖంలో ఒక ప్రకాశం వెలుగుతుంది కదా, మరి మీ ముఖంలో కూడా పద్మాల సంపాదన యొక్క నశ కనిపించాలి. ఇటువంటి ఆత్మిక నశ, ఆత్మిక సంతోషం ఉండాలి. ఎదుటి వారు కూడా వీళ్ళు అతీతమైనటువంటి వారు అని అనుభవం చేసుకోగలగాలి. మిమ్మల్ని చూసి మీ ఆత్మిక నశను సంతోషాన్ని చూసి వీళ్ళు చాలా అతీతంగా ఉన్నారు అనే అనుభవము ఎదుటి వారికి కలగాలి. శ్లోగన్, డ్రామా మే సబ్ అచ్చా హీ హోనా హే స్మృతి సే బేఫికర్ బాద్షా బనో.
డ్రామాలో అంతా మంచే జరిగేది ఉంది. ఈ స్మృతితో నిశ్చింత చక్రవర్తిగా కండి. డ్రామాలో ఏది జరగాలో అది మంచిగానే జరిగేది ఉంది. ఈ స్మృతితో నిశ్చింత చక్రవర్తిగా కండి. ఈరోజు స్వమానము, నేను పద్మా పదం భాగ్యశాలిని. ప్రతి అడుగు బాబా స్మృతిలో వేస్తూ అడుగులో పద్మాలను జమ చేసుకుంటూ పద్మా పదం భాగ్యశాలిని అని అనుభవం చేద్దాం. ఓం శాంతి.